ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. నేను మీ రత్నారావు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికి నమస్కారం, వణక్కం. ఈరోజు మన ఛానల్లో పల్లి లడ్డూలు తయారు చేస్తున్నామండి. అదేనండి, మనం చిన్న వయసులో తినేవాళ్ళం కదా పప్పుండలు అంటారు. పావలాకి ఒకటి వచ్చేది, ఇప్పుడు పావలానే కనిపించట్లేదు. మన చిన్న వయసులో తినేవాళ్ళం కదండి ఆ పప్పుండల్ని తయారు చేసుకుందాం. మొన్న ఈ మధ్య నేను మార్కెట్కి వెళ్ళానండి. అక్కడ పల్లి ఉండల ప్యాకెట్ పప్పుండల ప్యాకెట్ చూసి తీసుకున్నానండి. చాలా గోళికాయ సైజులో ఉన్నాయండి పప్పుండలు. తీసుకుని వచ్చానండి. తీసుకుని వచ్చి తింటుంటే దానిలో ఇసుక తగిలిందండి బాగా. ఏంటి ఇలా ఉంది అని చూస్తే మొత్తం ఇసుకిసుగ్గా ఉంది ఉండలు మొత్తం. తర్వాత ఏమో చాలా ఎక్కువ రేట్ అండి, గోళికాయ సైజులే ఉండి చాలా ఎక్కువ రేట్ చెప్పారండి. సరే, ఇదేదో మనం ఇంట్లో చేసుకుంటే చాలా ఈజీ కదా అని నేను చేశానండి. చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. అందుకే మరి వీడియో చేద్దామని అనుకున్నాను. ఈ పప్పుండలు తయారు చేయడానికి నాకు చాలా తక్కువ ఖర్చే పట్టిందండి. మీరు ఒకవేళ జాబ్ చేసేవాళ్ళైనా పర్వాలేదండి, కొంచెం ఎక్కువ అమౌంట్లో తయారు చేసుకోనండి. ఒక 2 వారాలకు సరిపడినంత. టైం కూడా చాలా తక్కువేనండి, ఒక 1/2 గంట కంటే ఎక్కువ పట్టదండి. ఇలా తయారు చేసుకోవడం వల్ల మనం మనీని సేవ్ చేసినట్లుంటుంది. అట్లాగే మన పిల్లలకి మన చేతితో వండి పెట్టినట్లుంటుంది. వాళ్ళు కూడా మంచి ఆరోగ్యవంతులుగా తయారు చేసినట్టుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మరి చాలా ఈజీగా అయిపోతుందండి రెసిపీ. పప్పుండలు, గ్రౌండ్ నట్స్ బాల్స్, అలాగే పల్లీ ఉండలు తయారు చేసుకోవడానికి 1 కప్పు పల్లీలు తీసుకోవాలండి, పచ్చివి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోవాలండి. బాండీలో మనం ముందుగా తీసుకున్నటువంటి 1 కప్పు పల్లీలను వేసుకుని వేయించుకోవాలండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే స్టవ్ని సిమ్లో పెట్టుకుని మాత్రమే ఈ పల్లీలను వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే పల్లీలు త్వరగా కలర్ మారిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉంటాయండి, వేగవు. ఇలా సిమ్లో పెట్టుకుని స్టవ్ని వేయించుకోవటం వల్ల గింజ లోపల వరకు బాగా వేగి మంచి రుచిగా వస్తాయండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని పల్లీలను నిదానంగా వేయించుకోవాలండి. పల్లీలు బాగా వేగినాయండి. ఇలా వేగిన పల్లీలని 1 ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా వేగితే మనకు సరిపోతుందండి పల్లీలు. పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసేసి చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. 1 కప్పుతో పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలండి 1 కప్పు. 1 ప్లేట్ తీసుకుని దానిలో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకుని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి, ప్లేట్ మొత్తం రాసుకోవాలండి. ఎందుకనంటే ఇప్పుడు మనం పల్లీ ఉండలు చేయడానికి 1 మిశ్రమాన్ని తయారు చేస్తున్నాం కదండి, పల్లీల మిశ్రమాన్ని, అది ఈ ప్లేట్లో వేసుకోవడానికండి. ఇలా రెడీ చేసుకుని ముందుగానే పెట్టుకోవాలండి ప్లేట్ని. పల్లీలు వేసినటువంటి బాండీలోని మనం ముందుగా తీసుకున్నటువంటి 1 కప్పు బెల్లం వేసుకుని కరిగించుకోవాలండి. దీనిలో టీ గ్లాస్లో సగం వాటర్ వేసుకోవాలండి. వేసుకుని కరిగించుకోవాలండి. ఈ విధంగా బెల్లం కరిగించుకోవాలండి. కొన్ని బెల్లాల్లో కొంచెం ఇసుక ఉంటుందండి, అలాగే చెత్త ఏదన్నా ఉంటుందండి, అప్పుడు వడగట్టుకోవచ్చండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం బెల్లాన్ని వడగట్టుకుంటే మంచిదండి. ఇలా 1-3 నిమిషాలు కలుపుకుంటూ ఉంటే పాకం దగ్గరికి వస్తుందండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా. ఇంకా పాకం రావడానికి 1-3 మినిట్స్ పడుతుందండి. చాలా దగ్గరికి వచ్చేస్తుందండి పాకం. పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. దానికి 1 ప్లేట్లో కొంచెం నీళ్లు పోసుకుని మనం తయారు చేస్తున్నటువంటి పాకాన్ని ఆ ప్లేట్లో వేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా చూడండి, పాకం ఈ విధంగా ఉండాలండి, రాయిలాగా ఉండాలండి. మనం తీసుకుని కొడుతుంటే శబ్దం వస్తుంది చూడండి. ఈ విధంగా వస్తే మనం కరెక్ట్గా పాకం పట్టినట్టండి. ఇప్పుడు 1 టీ స్పూన్ నేను
యాలకుల పొడి వేసుకుంటున్నానండి పాకంలో. ఒక్కసారి కలుపుకోవాలండి. అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి నెయ్యి, లేకపోతే వదిలేసేయండి అండి. ఇవన్నీ రెండింటిని వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి వేరుశనగ విత్తనాలను వేసుకోవాలండి. పల్లీ విత్తనాలను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా రెడీ అయినటువంటి పల్లీ ఉండల మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసుకుందామండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, నెయ్యి రాసినటువంటి ప్లేట్లో పెట్టుకోవాలండి. చాలా వేడిగా ఉంటుందండి, వేడి మీద ఈ ఉండలు చుట్టాలండి. వేడిని తట్టుకోలేకపోతే నేను వీడియోలో చూపించిన విధంగా మధ్య మధ్యలో చేతిని నీళ్ళతో తడి చేసుకుని ఇలా ఉండలలాగా చేసుకోవాలండి. నేను చాలా తక్కువ అమౌంట్లో చేస్తున్నాను కాబట్టి ఒక్కదాన్నే చుడుతున్నానండి. మీరు కానీ కొంచెం ఎక్కువ అమౌంట్లో చేసినట్లయితే ఒక ఇద్దరు సహాయం తీసుకుని చేయాలండి. ఎందుకనంటే మనం వేసినటువంటి ప్లేట్లో వేసాం కదండి పల్లీ మిశ్రమాన్ని, త్వరగా గట్టిపడిపోతుందండి. అందుకని తక్కువ అమౌంట్లో చేసినట్లయితే ఒక్కలే చేసుకోవచ్చండి. చాలా వేడిగా ఉందండి చూడండి. ఎక్కువ అమౌంట్లో చేసినట్లయితే ఒక ఇద్దరు సహాయం తీసుకుని మీరు చేసుకోవచ్చండి. ఇలా చేతిని తడుపుకుంటూ చేయటం వల్ల మన పల్లీ ఉండలు ఏం పాడవ్వండి. వీటిని పూర్తిగా చేసిన తర్వాత రూమ్ టెంపరేచర్కు వదిలేస్తే ఒక గంట చక్కగా గట్టిపడిపోయి మనం చేతితో తడి చేస్తున్నటువంటి నీళ్ళు కూడా ఏమీ ఉండవండి పైన. ఈ విధంగా అన్ని ఉండలను రెడీ చేసుకోవాలండి. కొంతమందికి పాకం కొంచెం బాగా గట్టిపడిపోతే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి. మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెడితే మనం తయారు చేసినటువంటి మిశ్రమాన్ని, పల్లీ మిశ్రమాన్ని మళ్ళీ బెల్లం కరిగి పాకంలాగా వచ్చేస్తుందండి. అప్పుడు చుట్టుకోవచ్చండి. నేను కరెక్ట్గా పెట్టాను కాబట్టి, అది కాకుండా నేను తీసుకున్న కొంచెం తక్కువ అమౌంట్లో కాబట్టి త్వరగా చుట్టేసుకున్నానండి. గట్టి పడకముందే ఉండలు, పల్లీ ఉండలు త్వరగా చుట్టేసానండి. పప్పు ఉండలని చాలా ఈజీ అండి పప్పుండలు తయారు చేసుకోవటం. అన్ని పప్పుండలను రెడీ చేసి నేను ఈ ప్లేట్లో పెట్టుకున్నానండి. కొంచెం ఏమన్నా షేప్ ఏమన్నా సరిగ్గా లేదేమోనని మళ్ళీ ఇంకొకసారి షేప్ అవుట్ చేస్తున్నానండి. అన్ని మంచి షేప్లో వచ్చేటట్టు వేడి మీదే ఇలా చుట్టుకోవాలండి. వేడి ఆరిపోతే గట్టిపడిపోతాయండి, అప్పుడు మనం చుట్టలేము. అన్ని చక్కగా బాల్స్ లాగా రౌండ్ షేప్లో చుట్టుకోవాలండి. చూడండి ఎంత చక్కగా చుట్టానో నేను. ఈ విధంగా రెడీ అయినటువంటి పల్లీ ఉండల్ని ఒక ప్లేట్లో తీసుకుందామండి. తీసుకుని కొంచెం దూరం దూరంగా పెట్టుకోవాలండి. ఎందుకనంటే దగ్గర దగ్గరగా పెట్టుకుంటే ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయండి ఉండలు. కొంచెం దూరం దూరంగా పెట్టుకుని రూమ్ టెంపరేచర్కి వదిలేయాలండి ఒక గంట అరగంట పాటు. వదిలేసిన తర్వాత వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి. రోజుకు ఒక ఉండ తింటే పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. బెల్లంలో ఉన్న ఐరన్, అలాగే పల్లీల్లో ఉన్న ప్రోటీన్ మన బాడీకి చక్కగా అందుతుందండి. చూడండి ఎంత చక్కగా ఉందో మన పల్లీ ఉండ. అంతేనండి, మన పప్పుండలు చాలా ఈజీగా తయారైపోయి తయారు చేసేసుకున్నామండి. ఉండలు అదేనండి పప్పుండలు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మాకు టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తాను. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా బాగా కుదిరాయి. చూడండి చాలా రౌండ్గా బాల్స్ లాగా ఎంత బాగా మనం పల్లీ ఉండలు చుట్టేసాము. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో మీ యొక్క అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఫస్ట్ టైం కానీ మీరు మన ఛానల్ చూసినట్లయితే
ప్లీజ్ అండి అంతకు ముందున్న వీడియోని ఒకసారి చూడండి. అవి కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ రత్నారావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.